గొప్ప మహిళా పక్షపాతి సీఎం జగనన్న ఒక్కరే అని గర్వంగా చెప్పగలను ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అనేక రాజకీయ పార్టీలు చూశారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి తెలుసుంటుంది కానీ జగన్ గారి లాగా మహిళల కోసం అమలు చేసినన్ని సంక్షేమ పథకాలు మహిళలకు ఇచ్చినన్ని రాజకీయంగా స్థానాలు మహిళలకు ఇచ్చినంత రక్షణ మహిళలకు ఇచ్చినంత గౌరవం ఎవరైనా ఇచ్చారా నేను అడుగుతున్నాను మీరు చూసారా నేను అడుగుతున్నాను కనీసం ప్రతిపక్షాలైన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేశారా నేను అడుగుతున్నాను ఎవరు చేయలేరు అంటే వారికి మనసు లేదు మనసున్న నాయకులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే కాబట్టి ఈ జగమంత కుటుంబం తన కుటుంబంగా భావించి తనకు ఓటు వేయకపోయినా పర్వాలేదు పేదవాడైతే చాలు అన్న గొప్ప మనసుతో ప్రతి సంక్షేమ పథకాన్ని పేదవాడికి అందించిన గొప్ప మనసున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇక మీరు చూస్తే దిశ ఎక్కడో తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్ కి ఏ విధంగా జగనన్న చెలించిపోయి దిశ చట్టాన్ని తీసుకొచ్చారో మనం చూసాం ఈ రోజు మహిళ తనను తాను రక్షించుకోవడంతో పాటు తన బిడ్డల్ని రక్షించుకొని వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకోవడం మనం చూస్తున్నాం అలాంటి పరిస్థితుల్లో మహిళకి ప్రతి దశలోనూ అండగా ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను కామాంధుల నుండి కాపాడేందుకు జగనన్న ఆడబిడ్డల కోసం ఆడబిడ్డల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది దిశ అన్న పేరులోనే గొప్పతనం ఉందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి డి అంటే డెడికేషన్ ఐ అంటే ఇన్స్పిరేషన్ ఎస్ అంటే సెక్యూరిటీ హెచ్ అంటే హానర్ ఏ అంటే అష్యూరెన్స్ మహిళకు చిత్తశుద్ధితో భద్రతను గౌరవాన్ని కల్పించే స్ఫూర్తిదాయకమైన చట్టం ఈ చట్టం తప్పు చేసినోడిని శిక్షించిందే కాకుండా అసలు ఆడపిల్ల అఘాయితమే జరగకుండా అరికట్టేందుకు దిశ యాప్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకురావటం బట్టి ఆడపిల్లల రక్షణలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రతి ఒక్కరూ గమనించాలని కూడా కోరుకుంటున్నాను దిశ చట్టం కేంద్రంలో ఉండి అమలు కాలేదు కానీ ఆ స్ఫూర్తిని పోలీసు శాఖలో నింపి అనేక మార్పులు తీసుకొచ్చారు ఈ రోజు మీరు చూస్తే ఏదైనా వేధింపులు జరిగినా అఘాయితం జరిగినా 7 రోజుల్లోనే దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసిన ఘనత మన పోలీసులకే దక్కింది దిశ చట్టం స్ఫూర్తితోనే ఇది సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కేసుల దర్యాప్తు వేగంగా జరగాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్లు అవసరమని 87 కోట్లతో దిశ ఫోరెన్సిక్ ల్యాబ్లు తీసుకొచ్చాం ఇప్పుడు వారం రోజుల్లోనే ఫోరెన్సిక్ నివేదికలు అందుబాటులోకి వస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గతంలో ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి అంటే 6 నెలల నుండి 12 నెలల వరకు టైం పట్టడం వల్ల అనేక కేసుల్లో జాప్యం జరిగేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే పోక్సో చట్టం కింద నమోదైన కేసులు త్వరగా విచారణ జరిగి నేరస్తులకు త్వరగా శిక్షలు పడేందుకు 13 పోక్సో కోర్టులు ఏర్పాటు చేయడమే కాకుండా 12 మహిళా కోర్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఓవైపు నిందితుల్ని కఠినంగా శిక్షించడమే కాకుండా బాధితులకు కూడా కొండంత అండగా నిలబడింది జగనన్న ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు హయాంలో 2014 నుండి 2019 వరకు ఎస్సీ ఎస్టీ బాధితులకు అందాల్సిన పరిహారం కూడా ఇవ్వకపోవటం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుని జగనన్న ప్రభుత్వం తాను వచ్చిన తర్వాత ఈ మూడేళ్లలోనే 120 కోట్లు ఎస్సీ ఎస్టీ బాధితులకి పరిహారంగా ఇచ్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం బాధితులకు తక్షణమే ఎక్కడైనా ఫిర్యాదు చేసి నమోదయ్యేలాగా 0 ఎఫ్ఐఆర్ ని కూడా తీసుకొచ్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అండ్ ముఖ్యంగా అందరికీ తెలియజేసుకునేది ఒక్కటే దిశ యాప్ని ఇప్పటికీ 1,29,87,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు వాటిని ఉపయోగించి ఎవరైతే పోలీసు సహాయం కోరుకున్నారో వాళ్ళందరికీ కూడా 5 నుంచి 10 నిమిషంలో పోలీసులు వెళ్లి కాపాడిన పరిస్థితులు మీరు చూశారు కాబట్టి ప్రతి మహిళ ప్రతి ఆడపిల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు మిమ్మల్ని రక్షించుకోవడమే కాకుండా మిమ్మల్ని రక్షించేందుకు పోలీసులకు కూడా మీరు ఫోన్స్ కానీ లేదా ఫోన్ షేక్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా నమోదైన కేసుల్లో
97.68% కేసుల్లో దర్యాప్తు కూడా పూర్తయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆడపిల్లల రక్షణ కోసం నిరంతరం దిశ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు 900 ద్విచక్ర వాహనాలు 163 ఫోర్ వీలర్ దిశ పెట్రోలింగ్ వాహనాలు కూడా తీసుకొచ్చారు దిశ కాల్పై తక్షణమే ప్రతిస్పందించేందుకు 3000 వాహనాలను కూడా అందుబాటులోకి ఉంచాం ఇవన్నీ కూడా ఏ రాష్ట్రంలో లేవు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఉంది అంటే ఆడపిల్లలంటే ఎంత గౌరవం ఆడపిల్లలంటే ఎంత అభిమానం ఆడపిల్లలకు రక్షణ కల్పించడంలో జగనన్న చిత్తశుద్ధిని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని కోరుకుంటూ గతంలో మీరు చూశారు ఆ అంటే అమ్మ ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని చదువుకునే వాళ్ళం కానీ జగనన్న తీసుకొచ్చిన రెవల్యూషన్ చూసిన తర్వాత ప్రతి ఆడబిడ్డ ఆ అంటే అన్న ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తూ ఉంటే మాకంతా ఎంతో గర్వంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఆడపిల్లల గురించి మాట్లాడే అర్హత లేని తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఆడవాళ్ళ కోసం ఇన్ని చేసిన జగనన్నని ఉన్మాది అనటం నిజంగా చాలా బాధాకరం ఇక్కడున్న సోదరులను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు కన్నా ఈ దేశంలో ఇంకెవరైనా ఉన్మాది ఉన్నారా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని మించిన ఉన్మాది ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా వనజాక్షిని నడి రోడ్డు పైన చింతమనేని కొడితే సెటిల్మెంట్ చేసిన ఉన్మాది ఎవరు చంద్రబాబు అచ్చం నాయుడు దళిత మహిళని బూటుతో తంటే తమాషా చూసిన ఉన్మాది ఎవరు చంద్రబాబు బోండా ఉమ ఒక తల్లి కూతుర్లని ఆస్తి కోసం నరకం చూస్తే నరకం చూపిస్తే చోద్యం చేసిన ఉన్మాది ఎవరు చంద్రబాబు టాల్ మనీ సెక్స్ రాకెట్ లో బుద్ధ వెంకన్న ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే వాళ్ళని కేసులు పెట్టకుండా అడిగిన నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేసి రూల్స్ కి విరుద్ధంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లిన ఉన్మాది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు అని ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అండ్ ఫైనల్ గా ఒకటి చెప్తున్నాను ఈరోజు జగనన్నని భయపెట్టాలని ఈరోజు రాష్ట్ర నలుమూలల దొంగలందరూ కూడా కలిసికట్టుగా ఏ విధంగా మీటింగ్లు పెడుతున్నారో మీరు చూస్తున్నారు జగనన్నని భయపెట్టాలంటే మీరంతా మరో జన్మ ఎత్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను 2019 లో పవన్ కళ్యాణ్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇదే నా శాసనం అన్నాడు శాసనం శాసనం అన్నవాడిని శాసనసభ గేటు కూడా తాకనీయలేదు మా జగనన్నని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ నువ్వు రీల్ స్టారే కానీ రియల్ స్టార్ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే గర్వంగా చెప్పగలను నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే లేదా చంద్రబాబు నాయుడు గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే మీలో పౌరుషం ఉంటే మీలో ఆంధ్రప్రదేశ్ రక్తం ప్రవహిస్తుంటే విడివిడిగా జగనన్నతో పోటీకి వస్తారా ఒకరికేమో 175 సీట్లు పెట్టడానికి క్యాండిడేట్ లేరు చంద్రబాబు నాయుడికేమో 60 చోట్ల క్యాండిడేట్ లేరని లోకేషే మొన్న మాట్లాడాడు కానీ తెలుగుదేశం పార్టీ ప్లీనరీలో చూస్తే తొడగొట్టి ఆడవాళ్ళు మాట్లాడతారు నాకు ఆ ప్లీనరీ చూశాక ఆడవాళ్ళేమో తొడగొడతారు మగవాళ్ళేమో ఏడుస్తారు ఈ జంబలకడి పంప పార్టీ ఏంట్రా అనిపిస్తుంది వాళ్ళ ప్లీనరీలో తొడగొట్టుకోవడం వాళ్ళని చూసి వాళ్ళు తొడగొట్టడం కాదు ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ సైనికులు తొడగొడితే చంద్రబాబు నాయుడికి అంతకి గుండె ఆగిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్లీనరీ నుంచి సవాల్ చేస్తున్నాం నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశమైన జనసేన అయినా డైరెక్ట్ గా జగన్ గారితో ఫైట్ చేయాలి కానీ గుంపులు గుంపులుగా ఫైట్ చేస్తే దాన్ని లీడర్షిప్ అనుకోరు లీడర్ అని కూడా ఎవరు నమ్మరు ఎందుకంటే జగనన్నని ఓడిస్తాము ఓడిస్తాము అంటుంటారు ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తన కొడుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయాడు ఇంకొక ఆయనేమో నించిన 2 చోట్ల కూడా ఓడిపోయాడు అలాంటి వాళ్ళు జగనన్నని ఓడిస్తామంటుంటే నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు ఈ ప్లీనరీ నుంచి అందరూ కూడా
తెలుగుదేశం జనసైన్యకి తెలియజేసే విధంగా రాబోయే 2024 లో జగనన్న వన్స్ మోర్ అనే నినాదంతో ముందుకెళ్ళాలి. అమలాపురం పేరు అంబేద్కర్ గారి పేరు పెడితే ఆనందించేది మొదటి జనసేన. మనస్ఫూర్తి ఎందుకు చెప్తున్నానంటే అంబేద్కర్ గారికి కూర్చోబెట్టి ముఖ్యంగా అంబేద్కర్ గారు కానీ పొట్టి శ్రీరాములు గారు కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ మహాత్మా గాంధీజీ కానీ వీళ్ళెవరూ ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు కాదు. వీళ్ళు సమస్త భరత జాతికి చెందిన వ్యక్తులు. వీళ్ళు అది అర్థం చేసుకోవాలి. అలాంటిది అంబేద్కర్ గారి పేరు పెడితే జనసేన ఎందుకు దానికి ఒప్పుకుంది అనుకుంటున్నారు? నేను అడుగుతుంది మొదటి నుంచి కూడా, ఈ రోజుకి మీరు చూడండి, కోనసీమలో వాళ్ళ సొంత మంత్రి విశ్వరూప్ గారి ఇండ్లను తగలబెట్టేస్తే ఈరోజుకి ఆ ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా దాన్ని ఖండించలే. ఒక్కసారి కూడా వెళ్ళి చూడాల. స్వయాన ఉన్నత పోలీస్ శాఖ అధికారి కూడా చాలా రోజుల తర్వాత వెళ్ళారు. మొట్టమొదటి 24 గంటలలోపే రెస్పాండ్ అయింది జనసేన. ఎందుకంటే మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి చాలా బలంగా నిలబడ్డాం. ఒకవైపు అంబేద్కర్ సంబంధించిన విదేశ విద్యా పథకాలను రద్దు చేస్తూ దాదాపు 27 దళితులకు సంబంధించిన 27 పథకాలని రద్దు చేసి అక్కడ కోనసీమకి అంబేద్కర్ గారి పేరు పెడితే సరిపోద్దా? అది అంబేద్కర్ గారి పేరు పెట్టండి, కానీ ఈ పథకాలను కూడా కంటిన్యూ చేయండి. ఇదే మేము కోరుకునేది. ఇది మేము ప్రశ్నిస్తుంటే, ఇది మేము అడుగుతుంటే ఆ వ్యక్తులకు నచ్చట్లా మమ్మల్ని కౌరవులుగా పోలుస్తున్నారు. రాజ్యాధికారం లేని వాళ్ళు మీరు కౌరవులకు ఎలా పోలుస్తారు? దాడులు చేస్తుంది ఎవరు? మీరా? మేమా? సో వీటికి ఎక్కడో చోట చరమాంకం పలకాలి. మేము ఈ రోజున ఎంత గెలుస్తామో ఎంత మాకు తెలియదు, కానీ నమ్మింది ఒక్కటే, చాలా బలమైన పోరాటం చేస్తాం జనసేన. చాలా బలమైన పోరాటం చేస్తాం. సంపూర్ణంగా దహించుకుపోవడానికి వచ్చాను నేను. అది గెలిపిస్తుందా నాకు లేదు, నాకు నిజంగా నాకు తెలియదు. ఈ రోజున నాకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి రాజకీయవేత్త గుర్తుంచుకోవాలి ఈ మాట. తెలంగాణ నాయకులు ప్రతి ఒక్కరూ ఆంధ్రోడు దోచుకున్నాడు, ఆంధ్రోళ్ళు దోపిడీదారులు, మాట్లాడి 15 దశాబ్దం తిట్లు తిన్నారు ఆంధ్ర ప్రజలు. వాడి తప్పు లేదు దీంట్లో. ఈ రోజున మళ్ళీ మచ్చి నాకు ఎందుకు నిజంగా తెలంగాణ నాయకులను గౌరవించాలి, ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక తెలంగాణ భావన ఉంది. ఆంధ్ర నాయకులకి ఆంధ్ర భావన కూడా లేదు. వీళ్ళ కుల భావన లే, వీళ్ళకి కులం తప్ప వర్గం. నిజంగా కులం ఈ రోజున నేను అడుగుతున్నాను, కనీసం కుల భావన పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ బాగుపడుంది. కుల భావన కూడా చచ్చిపోయింది ఈ మధ్యన. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరు అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులను చూడండి. కాపులకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు, ఎస్సీ వర్గాలకు చెందిన వ్యక్తులు ఉంటారు, అందరూ కలిపి వారు కనీసం వారి కులాలకు చేసుకుని నేను ఆనందపడతాను. కనీసం వాళ్ళ కులాలు కూడా చేసుకోవట్లా, ఆయన బాగుంటే చాలు, మా ముఖ్యమంత్రిగా నవ్వితే చాలు, మాకు అదే కడుపు నిండిపోతుందని చెప్పి వాళ్ళ సొంత కులాలను కూడా తిట్టుకునే స్థాయికి వెళ్ళిపోయారు ఈ రోజున. అలాగే కాపు రిజర్వేషన్లకు సంబంధించి కాపు నిధులకు సంబంధించి ఈ రోజున వాళ్ళ కాపు కార్పొరేషన్ సంబంధించి ఏ పనులు చేయలేదు. కాపు విదేశ విద్యా పథకాన్ని ఆప్ చేసేసారు. సో ఒకటి రెండు కాదు, అనేకంగా పేర్చుకుంటే వెళ్ళిపోయారు ఇల్లు రోజున. సో వచ్చే భవిష్యత్తులో మేము కోరుకుంటుంది కూడా చాలా బలంగా, నిజంగా వైసీపీ తాలూకు దాష్టీకాన్ని తట్టుకోవడానికి జనసేనకి చాలా గుండె బలం ఉంది. అలాగే ఇది ఒక్కరోజుతోటి వైసీపీ, నిన్న ప్లీనరీలో కూడా చూశాను, జనసేనని అడుగుపెట్టనే అసెంబ్లీలో అంటే మీరు దిగొచ్చారంట, మిమ్మల్ని అడుగుపెట్టనివ్వకుండా ఉంటాను. అలాగా ఇది మీరు ఒక అది ఆ తరం వేరమ్మా, అది మీరు మాట్లాడే తరం వేరు, ఇది జనసేన తరం వేరు, అది మర్చిపోకండి. ఏ రోజైనా సరే మేము చాలా బలంగా పోరాటం చేస్తాం. ఈ పోరాటం వెనక ముఖ్యోద్దేశం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే నాకు ప్రధానం, జనసేనకి ప్రధానం. ఇంతమంది యువత ఉన్నారు, ఇంతమంది దివ్యాంగులు ఉన్నారు, ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు, చాలా పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వీళ్ళందరికీ పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే తప్ప ఎవరి జీవితాల్లో మార్పు రాదు.
అందుకని ఆ పొలిటికల్ స్టెబిలిటీ ఇవ్వడానికి ఈ రోజున ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపొద్దున ఇంకో ప్రభుత్వాలు, భవిష్యత్తు అంతకుముందు ఇంకో ప్రభుత్వాలు ఉండొచ్చు, రేపొద్దున జనసేన ఉండొచ్చు, కానీ ఎవరైనా సరే ఎవరొచ్చినా సరే ఇన్క్లూడింగ్ జనసేనతో సహా ప్రజలే ప్రభువులు, ప్రభు ప్రజలే ప్రభువులు, మేము అదే నమ్ముతాం. ఒక నిమిషం మాట, ఒక నిమిషం కూర్చోండి, మాట్లాడతాం, ఇది ఇదే మాట్లాడతాం, కూర్చోండి. ఇది ఈ దౌర్జన్యాల్ని ఎదుర్కోవాలి, ఆపాలి అంటే ప్రతి ఒక్కరు కొంత తెగించకపోతే మార్పు రాదు. పవన్ కళ్యాణ్ ఒక్కటి తెగిస్తే సరిపోదు. ప్రతి గ్రామంలో, ప్రతి గ్రామంలో ఆడవారు మగవారిని లేకుండా ఒక కామన్ మినిమం ప్రోగ్రాం కింద మీకు నచ్చని, మీకు ఏ పథకాలు అయితే నచ్చలేదు వాటికి సంబంధించి మీరందరూ ఒక గొడుగు కింద వచ్చి ఉమ్మడిగా పోరాటం చేయకపోతే, కలిసి పోటీ చేస్తారో నాకు తెలియదు కానీ ఉమ్మడిగా పోరాటం చేయకపోతే మటుకు ఈ రాష్ట్రం బాగుపడదు. అందుకని మీ మీద దౌర్జన్యాలు ఎవరిని చేస్తుంటే ప్రతిసారి నేను మాట్లాడతాను, నేను గొంతెత్తుతాను, నేను గళమెత్తుతాను, అవసరమైతే నేను వస్తాను, కానీ ఒకేసారి నేను అన్ని చోట్ల ప్రత్యక్షం అవడానికి నేను సర్వంతర్యామిని, నేను చాలా సగటు మామూలు మనిషిని నేను. అందుకని నేను కోరుకునేదల్లా ప్రతి చోట ప్రతి గ్రామంలో మీరు ఎదురు తిరిగే మనస్తత్వం, ప్రశ్నించే తత్వం, పోరాటం చేసే తత్వం కొంత పోగొట్టుకోవడానికి సిద్ధంగా మీరు సిద్ధపడకపోతే మార్పు రాదు. నాకు పిల్లలు ఉన్నారు, నాకు వృత్తి ఉంది, నా సినిమాల్ని ఆపేస్తారు, నా ఆర్థిక నేపథ్యాన్ని మీద కూడా వాళ్ళు దెబ్బకొడతారు, అయినా సిద్ధపడి ఎందుకు వచ్చానంటే నా ఒక్కటి స్వార్థం కోసం, చాలా 5 కోట్ల మంది ప్రజల కోసం నేను ఈ రోజున మనస్ఫూర్తిగా రిస్క్ చేసి వచ్చాను. నేను అధికారం లేదు, ఎమ్మెల్యేగా 2 చోట్ల కక్షగట్టి ఓడించారు నన్ను, అయినా నాకు ఒక, ఎందుకంటే నా ప్రజలు బాగుండాలి, తెలుగు ప్రజల ఐక్యత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడిని తెలియజేసుకుంటూ, ఈ పోరాటం నిరంతరం సాగుతుంది తెలియజేసుకుంటూ, మళ్ళీ వచ్చే కొద్ది రోజుల్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్.